హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు చపాతి. ఇది చాలా ఈజీగా మరియు మెత్తగా 2-3 రోజులు ఉండేలా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అని వేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్స్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని ముద్దల తడుపుకోవాలి. ఇలా వీడియోలో చూసిన విధంగా మెత్తని ముద్దలా చేసుకున్న తర్వాత దాన్ని మరలా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా సమాన భాగాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక రొట్టె పీఠం తీసుకొని దానిపై ఈ ఉండల్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అన్ని ముద్దల్ని రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండి వేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విధంగా చూస్తున్నాను. ఇంకో పిండి ముద్దని తీసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసి ఇలా ఒక వైపు టర్న్ చేసుకొని మరలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విధంగా చూస్తున్నాను. చపాతీని ఇలా రౌండ్గా చేసుకొని మొదటగా ఒకవైపు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మరలా ఇలా టర్న్ చేసుకొని మరలా ఆయిల్ని అప్లై చేసి దీన్ని కూడా టర్న్ చేసుకొని ఇలా పొడి పుండి వేస్తూ మరలా దీన్ని కూడా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మీకు నచ్చిన పద్ధతిలో ఏదన్నా ఒకటి చేసుకోండి. ఇలా చేసుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఇలా అన్ని పిండి ముద్దల్ని చపాతీలా ఒత్తుకున్న తర్వాత పెనంపై వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండి చపాతీలు ఎలా పొంగుతున్నాయో. ఇలా చపాతీ పొంగడం వల్ల పొరలు పొరలుగా చాలా మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని చపాతీల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వాటిని వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని దానిపై ఒక మూత పెట్టుకుంటే 2 రోజుల వరకు చాలా మెత్తగా ఉంటాయి. ఇవి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.